నక్క సైదులు సిపిఎం పార్టీ నక్క సైదులు అనే వ్యక్తి నాకు 2008లో పరిచయం అయిండు. పరిచయం అయ్యి పార్టీలో నేను గతంలో పార్టీలో పనిచేసిన మహిళా సంఘాలు పనిచేసిన చేసినాక నన్ను మానసికంగా శారీరకంగా నన్ను హింసించి బాధ పెట్టి నన్ను పార్టీలో కూడా పనిచేయకుండా పార్టీలతో కూడా తనని మంచి పేరు తెచ్చుకొని నాకు చెడు పేరుగా తెచ్చి నన్ను వాడుకొని నిన్ను రెండో భార్య చేసుకున్నాను, నన్ను ఒక సిపిఎం పార్టీ నాయకుడిగా ఉండి నన్ను చేసుకుంటానని నన్ను మోసం చేసిండు. మోసం చేసి నన్ను ఇబ్బందులు పెట్టి ఎవరిని చూసినా ఎవరితోటి మాట్లాడినా ఎవరితోటి ఏం చేసినా కూడా నన్ను అనుమానించి అట్లా ఇట్లా నన్ను బాధలు పెట్టి చేసేవాడు గతంలో. ఇప్పుడు 12 సంవత్సరాలు అవుతుంది. 12 సంవత్సరాల నుంచి నన్ను శారీరకంగా మానసికంగా ఇబ్బంది పెట్టి నన్ను ఇలా చేసిండు. చేసి నాకు నా భర్తకు నాకు విడాకులు అయింది. అయితే కోర్టులో మాకు 4 లక్షల రూపాయలు ఇస్తే తానే తీసుకొని నాకు 1 రూపాయి కూడా ఇవ్వకుండా ఇల్లు కట్టుకొని చేసి నాకు అసలు 1 రూపాయి చిల్లిగవ్వ కూడా నాకు ఇవ్వలేదు. అతని మీద మళ్ళీ నా బిడ్డ పెళ్లి చేసిన నా బిడ్డ పెళ్లికి చేస్తే కళ్యాణ లక్ష్మి డబ్బులు 16 వేల రూపాయలు వస్తాయని 116లు వస్తాయని చెప్పి నీ దగ్గర రూపాయి కూడా తీసుకోను నీకు చేస్తా బుజ్జి అని చెప్పి నన్ను మోసం చేసి నా దగ్గర 60 వేల రూపాయలు అక్షరాలతో తీసుకున్నాడు. తీసుకున్నాక నేను నమ్మి తీసుకొని నాకు వడ్డీతో సహా ఇస్తానని చెప్పి తీసుకున్నాక నేను మళ్ళీ నా డబ్బులు నాకు ఇచ్చేయని అడిగితే నన్ను కొట్టడం తిట్టడం అసలు నీకు డబ్బులు ఎక్కడి నీకు ఎక్కడి అని అన్నాడు. ఒక సిపిఎం పార్టీ లీడర్గా ఉండి న్యాయం చేయాలి కానీ ఇలాంటి డబ్బులు తీసుకొని ఇట్లా మోసం చేసుడు ఇది కరెక్ట్ కాదండి, ఇట్లా కరెక్ట్ కాదండి. ఎందుకంటే నేను తను అతనికి అన్నీ తెలుసు చేసు అని నేను అదే ఉద్దేశంతో నేను తనకు డబ్బులు ఇచ్చి నమ్మి ఏంటంటే మాది పేదరికం అండి ఇట్లా చేసినోడిని ఇట్లా నమ్మితే ఇట్లా నమ్మించి గొంతుకు వస్తాడని నేను అనుకోలేదు. ప్రతి విషయాలలో నన్ను చాలా టార్చర్ పెట్టి చిత్రహింసలు పెట్టి గురి చేసిండు. కానీ అతని మీద తప్పకుండా చర్య తీసుకోవాలి. పోలీస్ స్టేషన్లో కూడా నేను కంప్లైంట్ ఇచ్చిన దాని గురించి కూడా ఎవరేమీ స్పందించలేదు.